నువ్వేంటి నా వెనకల ప్రదక్షిణలు చేస్తున్నా? నీ గుట్టు తెలుసుకుందామని నా చేతి పట్టు ఎలా ఉంటుందో అది ముందు తెలుసుకో. అది మర్డర్ చేసే వాళ్ళు కోపంతో గుర్తులు పెట్టినట్టు ఎలా ఇంటు మార్కులు పెట్టినో చూడు. अम्मा कावेरी अत्तया एम चेस्तुन्नावु अम्मा? एम लेदु अत्तया, चिन्न आफीस कि वेल्लाडा? एंटम्मा मात्लाडवेंटि? एमो अत्तया? अदेंटम्मा एमो अनिस्ता इला? नी भर्त एक्कडिकि वेल्लाडु एंटो नीकु तेलियकपोते एलागम्मा? నిజం చెప్పండి అత్తయ్యా, ఆయన అన్నీ నాకు చెప్తే నేను ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తాను? మీరే ఆలోచించండి. ఆయనకి నా గురించి ఆలోచనే లేదు. అదిగో ఈ ఇంట్లో ఆ సోఫా ఉంది, నేను ఉన్నాను, అంతే తప్ప నాకు మనసు ఉంటుందని కానీ ఆ మనసుకి ఆలోచనలు ఉంటాయని కానీ ఆయన అసలు పట్టించుకోరు. చూడమ్మా కావేరీ, చిన్న నా కొడుకుని చెప్పడం కాదు కానీ వాడు చాలా మంచి మనిషమ్మా. అంటే నేనే దుర్మార్గురాలనంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. వాణ్ణి నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు అంటున్నాను. అర్థం చేసుకునే అవకాశం టైం ఆయన నాకు ఎప్పుడు ఇచ్చారత్తయ్య? ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనలన్నీ ఆ వసు మీదే. అసలు తప్పద్ద నాదే అత్తయ్య, ఆయన వసు ప్రేమించుకున్నారని తెలిసి కూడా నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్పు. అప్పటికి మీరు చెప్తూనే ఉన్నారు వాళ్ళ పెళ్లి చెడగొట్టి నేను ప్రాణం పోసుకోలేను అంటున్నా. నేనే ముందుగా ఈ పెళ్లి కావాలని చేసుకున్నాను. ఎందుకంటే కన్న తల్లి కోసం తాళి కట్టిన వాడు నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తాడు? ఒకవేళ ఆయన కాదు అన్నా మీరందరూ నాకు సపోర్ట్ గా ఉంటారని నమ్మకం. ఇప్పుడు కూడా మేమందరం నీతోనే ఉన్నాం కావేరీ. నువ్వే చూసావుగా, మీ మావయ్య గారు కూడా చిన్నని తప్పు పట్టారు కానీ నిన్ను పల్లెత్తు మాట అన్నారా? అయినా ఇంకా వసు గురించి ఆలోచన ఎందుకమ్మా? తన ఈ దేశమే వదిలి వెళ్లిపోయింది. ఇప్పుడు నువ్వు నీ భర్త మనసులో చోటు సంపాదించుకో. ఆయనకి నా మీద మనసే లేనప్పుడు ఇక నాకు ఆయన మనసులో చోటు ఎక్కడిస్తారత్తయ్య? కావేరీ, పెద్దదానిగా నేను ఒక మాట చెప్పనా? తప్పే జరిగిందో ఒప్పే జరిగిందో మొత్తానికి ఒక గొడవ జరిగింది. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావు, అది వాడి మనసులో ఎక్కడో గాయం చేసింది. ఆ గాయం నుంచి బయటపడాలంటే నువ్వే కాస్త చొరవ చూపించాలమ్మా. నువ్వు వాడి మీద ప్రేమతోనే ఇంత పోరాటం చేశావని చిన్న నమ్మాలమ్మా. అలా నమ్మాలంటే నువ్వే కొంచెం చొరవ చూపించాలమ్మా. చిరునవ్వుతో పలకరిస్తే ఏ మనిషి మాత్రం అర్థం చేసుకోడు చెప్పు. నేను పలకరించినా ఆయన పలకరత్తయ్యా? అలా కాదమ్మా, ఒక పని చేయండి, నువ్వు చిన్న కలిసి ఎటైనా అలా వెళ్ళిరండి. ఏకాంతం ఒంటరిగా ఉన్న మనిషిని భయపెడుతుంది, అదే ఏకాంతం భార్యాభర్తల మధ్య చొరవ పెంచుతుంది. లేదత్తయ్యా, ఇప్పుడు నేనేం చేసినా ఆయన మనసు మారదు. మారడని నువ్వనుకుంటే ఎలాగమ్మా? ప్రయత్నం చేయి, తప్పేముంది? ఏ, నేనే ప్రయత్నం చేయాలా అత్తయ్యా? ఆయన ఎందుకు నా మనసులో స్థానం కోసం ప్రయత్నం చేయరు?
అలా ప్రేమించడానికే కదా నా చెంప పగలు కొట్టాడు. ఆయనకి నా మీద ప్రేమే లేదత్తయ్య. ఉండుంటే నేనేం చేసినా కూడా ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను ప్రేమగా పలకరించేవారు. మీరు చెప్పినట్టు బయటికి తీసుకుని వెళ్ళేవారు. ఏ ఆయన పిలిస్తే నేను రానన్నానా? నా అంతటా నేను వెళ్ళి ఆయన ఎలా అడిగేది? ఇదంతా జరిగే పని కాదులే అత్తయ్య. కావేది मध्य मरी मूडीगा चिन्ना इंका वसुनि मर्चिपोलेकपोतुन्नावा रेपंडु अर्थमैंदिले कावेरी पेड़ टाचर की इबंधी पड़ना अंतेना रे चिन्ना जरिगिंदे एदो जरिगिपोयिंदी कावेरी तप्पुल्नि क्षमिंची कास्त नव्वुतू पलकरिंचरा नु नव्वाले गानी ए अम्मायिना पड़िपोतुंदी अलांटिदि कावेरी पड़िपोदा चेप्पु श्रीपंडु असलु चिराकुलो उन्नानरा ना कोपं दप्पिंचुको चितकोडेस्तानु एंदुकुरा अंत चिराकु नेनेम मात्लाडना नी मंचि कोसमे कदा नुव्वेप्पुडु तलतल मेर्चे बेंच कारुला उंडालरा अंते गानी ఇలా డొక్కు కార్లా ఉండకూడదురా. ప్లే నిన్ను ఆఫీస్ లోకి తీసుకొచ్చినా నీ మెకానిక్ బుద్ధి పొనిచుకునో కాదు. చిన్న రండి నాన్నగారు. నీతో కాస్త మాట్లాడాలరా. ఏంటండి బిజినెస్ గురించా? జీవితం గురించి. అయితే కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడండి అంకుల్. రే కూర్చోండి. చెప్పండి చిన్న, కావేరీ మనకి ఎంత మంచి చేసిందో నీకు తెలియంది కాదు. ఈ రోజు మనం ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం కావేరీయేరా. అవునా కాదా? కాదని ఎలా అనగలను? నిజమే, కావేరీ లేకపోతే మనం ఎవరం ఇలా ప్రశాంతంగా ఉండేవాళ్ళమే కాదు. మరి కావేరీకి మనం చూపించే కృతజ్ఞత ఇలా కాదేమో చిన్న. ఒక్కసారి ఆలోచించు, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఏరికోరి మన ఇంటికి వచ్చింది? ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది? తనకి నేనేం చేయను నాన్నగారు. నా మనసులో లేని ఆలోచనలు ఉన్నాయి అని తను నమ్ముతుంది. వసు దూరంగా వెళ్ళిపోయినా కావేరి మాత్రం తన ఆలోచనల నుంచి దూరం కావడం లేదు. తనకి నేనేం చేయాలండి? నువ్వే చేయాలి, ఎందుకంటే అది నీ ఒక్కడి వల్లే అవుతుంది. ముందు నువ్వు కావేరిని ప్రేమించడం మొదలుపెట్టు. ఆ ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పు. నీ బాధ నాకు అర్థమైంది చిన్న. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి నిన్ను ఏడిపించిన మనిషిని ఎలా ప్రేమించాలి అనేగా? లేదు నాన్నగారు. మరి ఏంటి నీ సందేహం? అనుమానం ఉన్న చోట ప్రేమకి చోటుంటుందంటారా? ప్రేమ ఎక్కువగా ఉన్న చోటే అనుమానానికి ఆస్కారం ఉంటుంది. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. ఒక మగవాడు ఆడదాన్ని అనుమానించడం వెనక ప్రేమ లేకపోవచ్చు చిన్న. కానీ ఆడపిల్లకి భర్త మీద అనుమానం ఉంది అంటే
దాని వెనక అసలు కారణం భర్త మీద భార్య పెంచుకునే ప్రేమే. తన భర్త తన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే భావన ఏ భార్య భరించలేదురా. భార్య మనసులో భర్త మీద ప్రేమ లేదు అంటే తను ఎటుపోయినా ఎక్కడ తిరిగినా భార్య పట్టించుకోదురా. ఒక పెద్దవాడిగా చెప్తున్నాను చిన్న, జరిగిందంతా మర్చిపోయి నీ భార్యని నువ్వు ప్రేమగా పలకరించు. చక్కగా అమ్మాయిని తీసుకుని ఇటన వెళ్ళరా. ఇప్పుడు కాదులే నాన్నగారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడ్రా? దూరం ఉంది కదా అని ఎవరికి వాళ్ళు భీష్మించుకుని కూర్చుంటే ఆ దూరం ఎప్పటికీ తగ్గదు చిన్న. ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలి, భర్తగా ముందు నువ్వే అడుగు వెయ్యి. చిన్న, ఇప్పుడు మనకి ఏమాత్రం సంబంధం లేని ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మన పనిని పూర్తి చేసుకురావాలి అంటే వెళ్ళి నవ్వుతూ పలకరిస్తాం. అతను మనల్ని అవమానించినా మౌనంగా భరిస్తాం. ఎందుకు? మన పని పూర్తి కావాలనేగా. ఎవరి దగ్గరో మన అహాన్ని చంపుకుని నవ్వుతూ మాట్లాడగాలేంది? కట్టుకున్న భార్య దగ్గర ఓ మెట్టు దిగితే తప్పే ఉంది చెప్పు. దానివల్ల మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుందిరా. మీ అమ్మకి నాకు మధ్య కూడా చాలా గొడవలు జరిగాయి. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే చాలా సిల్లీగా అనిపిస్తాయి. నా మాట విని కావేరిని సరదాగా బయటకు తీసుకెళ్లరా. నవ్వుతూ మాట్లాడు. 10 సార్లు పలకరిస్తే ఒక్కసారన్నా మాట్లాడకుండా పోతుందా? ఆలోచించు చిన్న. ఇక్కడికి కొత్తగా వచ్చారు కదా డాక్టర్? అవును, మీకెవరు చెప్పారు? నన్ను దేవుడు అంటారు, అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. ఇంతకీ మీరెందుకు వచ్చారో నాకు తెలియడం లేదు. ఇక్కడికి కావేరి అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది, ఎవరి కోసం వస్తుంది, ఎవరిని చూడ్డానికి వస్తుంది, ఆ వ్యక్తికి కావేరికి సంబంధం ఏంటి, ఇన్ని డౌట్స్ కి మీరే సమాధానం చెప్పాలి డాక్టర్. మీరు కావేరికి ఏమవుతారు? ఏమవుతానంటే ఆ బాగా కావలసిన వాణ్ణి. అవునా? ఎంత బాగా తెలుసంటే నన్ను బాబాయ్ బాబాయ్ అంటుంది. అంత బాగా తెలుసు డాక్టర్. మరి అంత బాగా తెలిసిన మనిషివి లోపల ఎవరున్నారో కూడా చెప్పాలి కదా. మరి చెప్పలేదా? అమ్మో, ఈడు మెంటల్ డాక్టరే అనుకున్నాను, కానీ చాలా తెలివైన డాక్టరే. అయితే అది తెలుసు, కానీ నాకేం తెలుసో మీకు తెలియదు కదా. అందుకే మీకేం తెలుసో నేను తెలుసుకుందామని తెలియకుండా అడిగేశాను. మీకు తెలిసింది మీరు చెప్పండి, నాకు కావాల్సింది నేను తెలుసుకుంటాను. ముదిరింది ఏంటి పిచ్చి? అందుకే రావాల్సిన చోటుకే వచ్చావు. కొంచెం సేపు వెయిట్ చేయి, ఇన్‌పేషెంట్ గా జాయిన్ చేసుకుంటాను. పంపనీసి లోపలేస్తారా? మరేమనుకున్నావు? ఇలా వదిలేస్తే బాగా ముదిరిపోతుంది, 2-3 షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తే మొత్తం తగ్గిపోతుంది. బాయ్, అయ్యా డాక్టర్ గారు, మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలేయండి సార్. బుద్ధి తక్కువ మీ దగ్గరికి వచ్చాను సార్, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. పట్టుకోండి. నేనేదో చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను సార్, నన్ను వదిలేయండి సార్, నాకే పాపం తెలియదు సార్.
కావేరికి కావాల్సిన వాళ్ళ లిస్టులో నిన్ను కూడా చేరుస్తా. లోపల చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నీ కోసం బాగా మద పిచ్చి పట్టిన వాళ్ళ బ్లాక్ అవుట్ ఉంది, అందులో వేస్తాను. అయ్యో సారో, అగు అగు పట్టుకో, వేరే దొరికానట్రా. ఏమైంది? ఏమని చెప్పనమ్మా, కొంచెం ఉండుంటే నా బతుకు పిచ్చాసుపత్రి పాలై ఉండేది. ఆ డాక్టర్ మరీ పిచ్చి వాళ్ళ ఉన్నాడమ్మా, లోపలికి ఎవరన్నా వస్తే చాలు పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసుకుంటానంటున్నాడమ్మా. డబ్బులు ఇస్తానని చెప్పాల్సింది కదా. అంత ఛాన్స్ నాకెక్కడిచ్చాడమ్మా. కావేరి ఎవరి గురించి వస్తుందని అడిగే లోపల బాయిస్ అని పిలిచేశాడమ్మా. నా వల్ల కాదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనో ఆ డాక్టర్ నిజం చెప్పడు. మనం ఆ కావేరి గురించి అసలు ఏది తెలుసుకోలేం. అంతే, తెలుసుకోకపోతే ఎలా? దాని గుట్టు తెలిస్తే తప్ప దాన్ని మన దారిలోకి తెచ్చుకోలేం. ఇప్పుడు మనకున్న ఒకే ఒక ఆయుధం ఆ కావేరి. దాన్ని మన అమ్ముల పొదిలో చేర్చుకోవాలి. అదంత ఈజీ కాదులేమ్మా, ఈ డాక్టర్ తో అస్సలు వీలు కాదు. ఇంకేదన్నా మార్గం వెతకాలమ్మా, లేదంటే మనం ఫెయిల్ అయినమ్మా. నువ్వు ఫెయిల్ అవుతావేమో కాని నేను మాత్రం ఫెయిల్ అవ్వను. ఎలాగైనా సరే దాని గుట్టు తెలుసుకుంటాను. కావేరి, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. పర్వాలేదులే చిన్నత్త, ఎవరు చేస్తే ఏముంది? అయినా నేను ఇంట్లో ఉండి చేసేదేముంది? ఊరికే తిని కూర్చోకుండా ఇలాంటి చిన్న చిన్న పనులైనా నన్ను చేసుకొనివ్వండి. నువ్వు ఊరికే తిని కూర్చుంటున్నావని ఎవరైనా అన్నారా? నువ్వే అనుకుంటున్నావు గాని నీతో ఎవరన్నారు చెప్పు. ఒకళ్ళు అనాల్సిన అవసరం ఏముందత్త? నేనంటే ఇంట్లో ఎవరికి ప్రేముంది? ఎవరు మాత్రం నన్ను అభిమానిస్తారు? ఏంటి కావేరి, ఎందుకలా ఒంటరి దానివని ఫీల్ అవుతున్నావు? మేమందరం నీకున్నామమ్మా. ముందు ఈ బట్టలు పక్కన పెట్టి ఇలారా చూడమ్మా. కావేరి, మీ మావయ్య గారు చిన్నతో మాట్లాడారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు అపోహలు తుడిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామమ్మా. ఇప్పుడు నువ్వు కూడా కొంచెం అడ్జస్ట్ కావాలి కావేరి. మీ ఆయనతో కలిసి చక్కగా అలా బయటికెళ్ళి తిరిగేసిరా, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వే ఉద్దేశంతో ఇంటికొచ్చావు చెప్పు కావేరి. మా అందరితో చక్కగా కలిసిపోవాలనేగా, సమిష్టి కుటుంబంలో కలిసిమెలిసి హాయిగా బతకాలనుకున్నావు. మా అందరితో కలిసిపోవాలి అంటే మేం చెప్పినట్టు చేయాలి కదమ్మా, ఏమంటావు? మీ అందరిలో కలిసిపోవటానికి రాలేదు, మీ అందరిని విడదీయటానికి వచ్చాను. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. నేను కావ్యరి, చిన్న వచ్చేసరికి నువ్వు రెడీ అయ్యి ఉండు. ముందు డ్రెస్ మార్చి మంచి చీర కట్టుకోమ్మా. వద్దు చిన్నత్త, నాకు ఓపిక లేదు. అలా అంటే కుదరదమ్మా, ముందు నువ్వు ఇలా రా చెప్తాను, రా. చీర నీకు చాలా బాగుంటుంది, కట్టుకోమ్మా. వద్దత్తా, అదేం కుదరదు, నువ్వు మార్చుకొని రావాలి అంతే. తీసుకో త్వరగా. ఏమంటుంది అమృత,
అంత గొడవలు జరగాయి కచ్చందో అంత ఈజీగా ఎలా కలుస్తారు మనం వదిలి పెట్టకుండా ముందుకు నెట్టాలి అప్పుడు గాని వాళ్ళ మధ్య ఉన్న పట్టుదలలు తగ్గవు అమ్మా రారా చిన్న నీ గురించి ఎదురు చూస్తున్నా సమయానికి వచ్చావ్ కావేరి ఎక్కడమ్మా ఎందుకు తనని బయటికి తీసుకెళ్దామని అలా చూస్తావేంటి చిన్న ఇందాక మాతో చెప్పావుగా ఇదిగో నీ భార్య ఎదురుగానే ఉంది నీ మనసులో మాట చెప్పు చెప్పు చిన్న మనం అలా బయటికి వెళ్దామా అమ్మయ్యా మొత్తానికి నోట్ నుంచి మాట వచ్చింది చాలా సంతోషం వెళ్ళిరామ్మా ఇద్దరు కలిసి హాయిగా అలా అలా తిరిగిస్తండి వెళ్ళమ్మా రాకవేరి వెళ్ళు వెళ్ళొస్తాను నాన్న కావేరి అమ్మా కావేరి నువ్వేంటి ఇక్కడ నిన్ను ఆయనవరు మా నాన్నగారు